ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిలో చాలా అద్భుతమైనదిగా చెప్పుకునే పథకం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అమ్మఒడి ఎందుకంటే ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళాలి అంటే ఆర్థికంగా చేయూతను అందించాలి అనే ఉద్దేశంతో అమ్మఒడి అనే కార్యక్రమం పేరుతో ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండో విడత అమ్మఒడి కార్యక్రమం అమలు కాబోతుంది రేపు పదకొండవ తేదీన అయితే మొదట విడతతో పోలిస్తే రెండో విడతలో భారీగా పెరి పెరిగారు అర్హులైన వారి లబ్ధారుల సంఖ్య అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్నాం సో ఎందుకంటే ముందు చాలామంది సరిగ్గా ఫామ్ ఫిల్ చేయలేదనో లేదంటే స్కూల్స్ నుంచి సరిగ్గా వాళ్ళకి అందాల్సిన అవన్నీ అందలేదనో ఎందుకంటే ఈ అమ్మ విడత కార్యక్రమం అనేది వాలంటీరో లేదంటే గ్రామ సచివాలయానికి సంబంధం ఉండదు పూర్తిగా ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అర్హులా కాదనేది వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది సో సో కొన్ని కొన్ని లోపాల వల్ల కొంతమంది అర్హులు కూడా అనర్హులు గుర్తించబడిన నేపథ్యంలో రెండో విడతలో వాళ్ళందరినీ కూడా చేర్చారు మళ్ళీ ఈ అమ్మవిడత రెండో విడత అమ్మఒడి కార్యక్రమంలో అంటే దీనివల్ల ఇప్పుడు గతంతో పోలిస్తే చాలామంది ఇప్పుడు ఈ పథకాన్ని అందుకోబోతున్నారు అది కూడా రేపు నెల్లూరులో ప్రారంభించబోతున్నారు ఈ రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని అయితే వాస్తవానికి తొమ్మిదో తేదీన అందాల్సి ఉంది ఇది కానీ పదకొండో తేదీకి పోస్ట్ పోన్ చేశారు తొమ్మిదో తేదీ రెండో శనివారం రావడం ఆదివారం రావడం తర్వాత వరుసగా పండుగ సెలవులు ఇచ్చే నేపథ్యంలో పదకొండో తేదీని అమ్మఒడి కార్యక్రమంలో అందరికీ ఈ పథకం ప్రారంభించేసిన తర్వాత అందరి ఖాతాలో సొమ్ము పడిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి సంక్రాంతి సెలవులు అయితే ఈ రెండో విడత పదిహేను వేలు కాదు పద్నాలుగు వేలే పడతాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తోంది ప్రభుత్వం ఎందుకు అంటే టాయిలెట్ల నిర్వహణ నిధి కోసం ఆల్రెడీ ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చిన పదిహేను వేలు వెయ్యి రూపాయలు ప్రభుత్వం వెనక తీసేసుకుంటుంది అనే ఒక అసత్య ప్రచారం కూడా ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో దానికి క్లారిటీ ఇస్తుంది ప్రభుత్వం టాయిలెట్ల నిధి నిర్వహణకు సంబంధించి ప్రతి ఖాతా నుంచి ఒక వెయ్యి రూపాయలను ఆ నిధి నిర్వహణకు జమ చేస్తున్నారు ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంగా కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళలో ఎంత మార్పులు వచ్చాయో స్కూళ్ళు రూపు రూపురేఖలు ఏ విధంగా మారాయో అందరికీ తెలుసు ఈ నేపథ్యంలోనే ఆ వెయ్యి రూపాయలని ఈ టాయిలెట్ల నిధి నిర్వహణకు సంబంధించి మినహాయించి వెయ్యి రూపాయలు మినహాయించి మిగిలిన పద్నాలుగు వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు గతంలో రకరకాల కారణాలతో అర్హత కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయాల్లో వాళ్ళందరి డాక్యుమెంట్స్ పకడ్బందీగా పరిశీలించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రెండో విడత అమ్మఒడిలో ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా జమ చేయబడుతున్నాయి అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న క్లారిటీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి